ఇంకా కొన్ని ఇతర కూడా అంటే బహుశా నేను మనం చూశాను రఘునందన్ రావు గారు వారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఎందుకంటే ఆయనకి మంచి లీగల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను భావిస్తాను. సో వారు కూడా మొన్న ఒక దీంట్లో ఇంటర్వ్యూలో నేను చూశాను, అసలు డేటా తీసుకోవటం మీకు కాల్ డేటా తీసుకోవటం అనేది మీ లేదని చెప్పేసి 92-1 సిఆర్పిసి కింద అని అంటున్నారు. సో 92-1 సిఆర్పిసి అనేది ఎస్ అది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా వెళ్ళి మనం ఏమైనా డేటా కానీ లేకపోతే ఏదైనా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేది అది ఉన్నప్పుడు 91 సిఆర్పిసి ద్వారా ఇప్పుడు కాల్ డేటా తీసుకొచ్చేదంతా కూడా 91 సిఆర్పిసి బట్టి పోతుంటాం. సో దాని మీద ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద చాలా మనకి క్లియర్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి కాల్ డేటాను ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్పేసి కూడా. సో అది దాంట్లో ఈ క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నాం. అండ్ ఒకటి సి ఇది దీన్ని దయచేసి ఈ దర్యాప్తుని రాజకీయంగా చూడొద్దు. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయం అనేది లేదు, తావులేదు. దీంట్లో ఎక్కడ కూడా ఎవరో బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటే కనుక షేర్ చేసిన వాళ్ళందరినీ కూడా దాంట్లో మరి చేయాలి కదా. లేదు, అది ఆలోచనే కాదు. అసలు అటువంటి ఆలోచన కాదు, అలాంటి పనులు చేయకూడదు. అలాంటి పనులు చేయకూడదు.